హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? అలాగే ఈరోజు మీ ముందుకు నేను బడా దోస్త్ బండి అయితే వీడియో తీసుకొచ్చాను. చూడండి, ఇది అయితే ప్రజెంట్ అయితే వెహికల్ అనేది చరణ్ తేజ ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అనే దాంట్లో వెల్డింగ్ అయితే జరుగుతుంది. ఇది మన లొకేషన్ వచ్చేసి పైప్ లోడ్ సర్కిల్ అని మన ఫ్రెండ్స్. ఇది కూడా విజయవాడే. ఇక్కడ కానీ మన విజయలక్ష్మి ఆర్క్ వెల్డింగ్లో కానీ నేనే స్టిక్కరింగ్ కాంట్రాక్ట్ అనమాట. సో ఇక్కడ కట్టిన బొల్లు అక్కడ కట్టిన బొల్లు అనేది మన యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బడా దోస్త్. ఇది కంపెనీ నుంచే వెనక బ్యాక్ సైడ్ తొట్టి అయితే ఇలా వచ్చింది. సో ఇతను ఏంటంటే లో బడ్జెట్లో అయితే ఈ వెహికల్ అనేది కట్టమన్నారు. సో అతను ఇచ్చే బడ్జెట్ పరంగా అయితే ఈ బండి అయితే మనం కడుతున్నాము. సో కట్టిన తర్వాత అయితే ఇలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది బంపర్ అనమాట. సో లైట్లు ఆర్లను పెట్టుకోవడానికి అయితే మనము అక్కడ సెట్టింగ్ చేసాము. అలాగే క్యాబిన్ వచ్చేసి పేట క్యాబిన్ అంటారు. సో ఇది ఆయన ఇచ్చిన బడ్జెట్లోనే ఫ్రెండ్స్. ఇది దీనిలో అంత ప్రాఫిట్ కూడా ఏమీ లేదు నాకు తెలిసి. పేట క్యాబిన్ అలాగే వచ్చేసి బ్యాక్ సైడ్ అనేది మనం పైప్ బెండేజ్ చేసి దాని సపోర్ట్ అయితే మనం పేట క్యాబిన్ అయితే సెట్ చేసామన్నమాట. సో ఈ బండికి సైడ్ లెంబడి తొట్టికి సపోర్ట్ వచ్చేసి లెగ్గులు నాలుగు వేసామన్నమాట. నాలుగు వచ్చేసి అంగుళనార లెగ్గులు అనమాట హెవీలు. సో ఒక్కొక్క లెగ్కి వచ్చేసి రెండు బుక్లు అనేది మనం పెట్టాం తాళ్ళాకోవడానికి. అలాగే డీజిల్ ట్యాంక్కి కూడా మన సేఫ్టీ గ్రిల్ అనేది చూశారుగా ఫ్రెండ్స్, అలా అయితే చేసాము. ఇతను ఎంత లో బడ్జెట్లో ఉంటే అంత బడ్జెట్లో చేయమన్నారు. సో ఆయన ఇచ్చిన బడ్జెట్లో అయితేనే మన వెహికల్ అయితే కట్టుబడి అయితే జరిగిందనమాట. సో బ్యాక్ సైడ్ అయితే డోర్ సెట్టింగ్ ఇదనమాట. ఒక సైడ్ చైన్ పెట్టారు, ఇంకో సైడ్ అయితే చైన్ పెడుతున్నారు ప్రజెంటు. సో ప్రాసెస్లో అయితే ఉంది. అలాగే మన బంపర్ కూడా ఇది కొంచెం బంపర్ మోడల్ మార్చాము ఫ్రెండ్స్. సైడ్ వచ్చేసి బద్దలు పెట్టాము, ఫ్రంట్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి యాంగులర్ అయితే వేసాము. చూడడానికి కూడా బాగుంది, హెవీగా ఉంది. అలాగే లోపల కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది తడికి పైన పైప్ బెండేసి అలా అయితే సెట్ చేసామన్నమాట, చూస్తున్నారు కదా. సో మూడు పైపులు అనేది హ్యాంగ్లేయర్లు వేసామన్నమాట, డోర్ బెండ్ అవ్వకుండా. ఏమన్నా లోల్లు పడినా కూడా సైడ్కి వరకుండా అనేది మూడు సైడ్లు అయితే హ్యాంగ్లేయర్లు వేసాము. అలాగే అటు ఇటు మటుకు నాలుగు లెగ్స్ అయితే వేసాము. సో అతను ఇచ్చిన బడ్జెట్లు అయితే ఇది వర్కబుల్ అనమాట, ఇబ్బంది లేదు. సో ఇలాగ ఎవరైనా మీరు బళ్ళు కట్టేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, నాకు కాల్ చేయండి. మన ఛానల్ పేరు వచ్చేసి కృపా ఆర్ట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. మన లొకేషన్ వచ్చేసి విజయవాడ మలివేరం వెళ్ళే దారిలో జక్కంపూడి రింగ్ దగ్గర ఒకటి ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి పైప్ రోడ్ సర్కిల్ దగ్గర రోహిత్ బార్ ఆపోజిట్లో అయితే ఇంకోటి ఉంది. ఇక్కడ ఎక్కడైనా మనం బళ్ళు కట్టిస్తాము మీరు దగ్గర రేట్లోనే. మన దగ్గర పెయింటింగ్, స్టిక్కరింగ్, కమాను పట్టీలు, ఏడిజిటి వర్క్, స్టీరియో సౌండ్స్ మొత్తం మన దగ్గరే ఉంది. ఎలక్ట్రిషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వర్క్ కావాలంటే ఆ వర్క్ అయితే మన దగ్గర అయితే చేపించుకోవచ్చు. మన వర్క్ను బట్టి అయితే అమౌంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క ఊర్లో అయితే ఒక్కొక్క కట్టుబడికి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. మన విజయవాడ అయితే ఒక్కొక్క కట్టుబడికి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. మన దగ్గర అమౌంట్ బట్టే వర్క్ అనేది ఉంటుంది కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. లేదా మీ తగ్గ బడ్జెట్లో చేయమన్నా మీ తగ్గ బడ్జెట్లో చేస్తాము. అలా కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ట్రాన్స్పోర్ట్ సంబంధించి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ కూడా షేర్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే ఇంకా తీస్తూ ఉంటాను. మీరు చూస్తున్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. ఈ బండి అయితే ఎలా ఉంటుందో కామెంట్ అయితే ఒక కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్లో ఉంచుకొని మన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.